నా ప్రియాతి ప్రియమైన శ్రీమతి గారికి సంతోషం. మరి మీరేం తెచ్చుకున్నారు? సస్పెన్స్ ఇప్పుడు చెప్పను. దీపావళి పండుగ రోజున బయటికి తీస్తాను, అది చూసి అందరూ కూడా అదిరిపోవాలి. నాన్న ఈ లడ్లు చాలా బాగున్నాయి నాన్న. నాకు కూడా ఒకటి పెట్టరా అమ్మా? ఇంకో లడ్డు తిను తిను. మీరు పండగ వీటినే కట్టుకుంటారా? నిన్ను కట్టుకున్నాను చాలు, ఇంకా వీటన్నిటితో నాకేమిటి పని? చాలండి, వెళ్ళి మీకోసం బట్టలు తెచ్చుకోండి, వెళ్ళండి. సీత, పగలు రాత్రి షెడ్లో మెకానిక్ గా పనిచేసేవాడిని. నాకు యూనిఫారం తప్ప వేరే బట్టలతో పనే ఉంటుంది. ఇక వీళ్ళంటావా అక్కడికి ఇక్కడికి తిరగవలసిన వాళ్ళు. వాళ్ళకి కావాలి మంచి బట్టలు, పైగా వీళ్ళు ఎవరు పిల్లలు? సీనియర్ మోటార్ మెకానిక్ శ్రీ 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 రామచంద్రయ్య గారి వంశోద్ధారక. నానా నానా, రారా రమేష్ రారా. అమ్మాయి ఆ ప్యాంటు కొట్టు వాడికి. అదిలా ఉంచు, నా ఉద్యోగం ఖాయ్ నానా. నిజంగా? అమ్మాయి ఆ లడ్డు వన్ నోట్లో పెట్టు. కానీ ఓ చిన్న చిక్కుంది నాన్న. ఏమిట్రా? రెండు రోజులు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఎంత? 5000. 5000? అంత డబ్బు ఎక్కడి నుంచి కడతావురా? ఎక్కడి నుంచి కడతామని వాడిని అడిగితే వాడేం చెప్తాడు? కడతాం, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. అన్నిటికీ ఆ కనక దుర్గమ్మ తల్లే ఉంది. రమేష్ నువ్వేం కంగారు పడకు, ఆ ఉద్యోగం నీకు ఖాయం. కాసిం బాయ్. అరే రామ్ భయ్యా, ఏమిటిరా దారి తెప్పించావు? బండి సరిగ్గా దారిలో నడవటం లేదు, నువ్వు ఒక దారి చూపిస్తావేమోనని. బయట ఏమిటి సంగతి? ఏం లేదు, అతి కష్టమైన రమేష్కి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, కానీ అర్జెంటుగా 5000 డిపాజిట్ కట్టాల్సి వచ్చింది. ఎప్పట్లోగా కట్టాలి? రేపే ఆఖరి రోజు. సమయానికి మా బాబాజీ గారు కూడా ఊళ్ళో లేరు. నువ్వు ఇప్పుడు 5000 సర్దావంటే ఆయన రాగానే తిరిగి ఇచ్చేస్తాను. తిరిగి ఇవ్వడం గురించి ఎవడు అడిగాడు ఫాయ్? ఒక 5 మినిట్ ముందు రాకపోయావా? ఇంట్లో ఊరికే 10000 రొక్కం పడింది. తెలిసిన షాపుకారు కావాల్సి వస్తే ఇచ్చాను. నా దగ్గర పడి ఉంటే పిల్లలు పెడుతుందా పైసా చెప్పు. అరే ఇప్పుడు ఏం చేయాలి? చాలా అర్జెంట్ కాసం బాయ్. ఓ పని చేయనా, ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి నా పైసా నాకు వాపసమని అడుగుతాను. ఆడి తిప్పలాడు పడతాడులే, నీ అవసరం ముఖ్యం. చచ్చా అలాంటి పని చేయొద్దు, నా అవసరం కంటే నీ మాటే ముఖ్యం. ఏం పర్వాలేదు, పైన ఎలాగో ఆ దేవుడు ఉన్నాడు, ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అరే చాయ్ తీసుకెళ్ళు భాయ్. వద్దు భాయ్, మరోసారి వచ్చినప్పుడు తాగుతాను. వస్తాను. ఆయా బేటి. క్యా బేటి? ఏంటి బజార్ దేవటం? అన్ని కుళ్ళిపోయిన కూరలు, పాడైపోయిన మాంసం అంతా ఖరాబే. ఇలాగైనా సంసారం చేసి ఆడవటం? నీకెన్నిసార్లు చెప్పాను కై మాస అన్నగా కొట్టించి తీసుకొచ్చి తగలడమని. సన్నగానే గుర్తించా కదా బేటీ. ఇది సన్నవా? నీలాంటి వాళ్ళని తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అంటారు. ఖానా పీనాకు తయారు, పని చెప్పి అంత నాశనమే. టైరో టైరో, ఎక్కడికి మెల్లగా జారుకుంటున్నావు? అవును, లెక్కకు 1 రూపాయి తక్కువగా ఉంది. అది జర్దా పాన్ కొనుక్కున్నాను బేటీ. జరదా? ఇంత వయసు వచ్చినా సరదాలకి ఏమీ తక్కువ లేదు. ఉండవలసిన అన్ని మొదనష్ట పలవాట్లు ఉన్నాయి. ఏమిటండి ఇంకా కోర్లోనే ఉన్నారు? నాకు ఆకలి కాదు, తీసి. మజ్జిగ వద్దు గిజ్జిగా వద్దు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, కూర్చో. ఏమిటో? నిన్న రాత్రి 12 గంటలకి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమిటది? తెగించేశారు. మా బాబాజీ గారి దగ్గర 1 నెల రోజులు సెలవు తీసుకున్నాను. ఎంత ఖర్చు అయినా సరే నీ చిరకాల వంచ తీర్చేయాలనుకున్నాను.
ముందుగా బెజవాడ కనక దుర్గమ్మ తల్లిని, ఆ తర్వాత అన్నవరంలో సత్యనారాయణ స్వామిని, ఆ తర్వాత సింహాద్రి అప్పన్నని, ఆ తర్వాత తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని, కంచి కాళహస్తి, ఢిల్లీ, బాంబే, కల్కటా, కాశ్మీర్, కన్యాకుమారి. ఈ సారి అబద్ధం కాదు, నిజంగా నిజం. నేను అదే అంటున్నానండి, నాతో మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా ఇలాంటి పచ్చి నిజాలు మీ నోట వచ్చేస్తూ ఉంటాయి. నన్ను మాటలతోనే దేశం అంతా అలా అలా తిప్పేస్తుంటారు. చూడండి, మీ మాటలు కట్టిపెట్టి సూటిగా మీకేం కావాలో అడగండి. ఈ గాజులు కావాలి సీత, మళ్ళీ నెల రోజుల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఈ గాజులు మాత్రం నన్ను అడగండి, నేను ఇవ్వలేను. సీత, రమేష్కి చెప్పకండి. ఎన్నో నాకు దూరమైనా నేను బాధపడలేదు, కానీ ఇవి మా అమ్మని గుర్తు చేసుకోవడానికి నా దగ్గర మిగిలిపోయిన చివరి జ్ఞాపకాలు. వీటిని మాత్రం వదులుకోలేను. సీత, అమ్మ నిన్నటి జ్ఞాపకం, అది గతం. రమేష్ రేపటి దీపం, ఇది భవిష్యత్తు. వాడి భవిష్యత్తులోనే మన ఆశలు ఆకాంక్షలు అన్నీ ఉన్నాయి. గతం ఎప్పుడూ భవిష్యత్తు కట్టు రాకూడదు. అయినా రమేష్ ఎవరని, మన కలల పంట. వాడిని మనం ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాం. చిన్నప్పుడు వాడికి ఒకసారి తప్పు చేసి అన్ని ఆశలు ఆరిపోయి బిడ్డ ఏమైపోతాడోనని బెంగపడిపోయిన ఆ రోజును ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ అమ్మా, నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇలా జరగడానికి వీల్లేదు, నా బాబులను విడిచిపెట్టిపోవడానికి వీల్లేదు. ఏమండి, ఏదైనా చేయండి, నా బాబుని బ్రతికించండి. నా బాబుకి ఏమన్నా అయితే నన్ను బ్రతకలేనండి, బ్రతకలేను. నన్ను ఏం చేయమంటావు సీత? ఎందరూ డాక్టర్లకు చూపించలేదు, ఎంతమంది దేవుళ్ళకు మొక్కలేదు, ఇంతకంటే నన్ను ఏం చేయమంటావు? ఎవరు కాళ్ళు పట్టుకోమంటావు? కనకదుర్గమ్మ తల్లి కాళ్ళు పట్టుకో రామచంద్ర. అవునయ్యా, బెజవాడ కనకదుర్గ గుడికి పోయి నీ బిడ్డని బ్రతికించమని అడుగు. అందరినీ కన్న తల్లి ఆవిడికి తెలుసయ్యా కడుపు తీపి. తీసుకెళ్ళి రామచంద్రయ్య. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రమేష్. థ్యాంక్ యూ సార్. చివరి నిమిషంలో డిపాజిట్ కట్టకపోతే ఈ ఉద్యోగం నీకు వచ్చేదే కాదు. కానీ ఈ ఉద్యోగం నాకే వస్తుందని నాకు ఒక గట్టి నమ్మకం. ఎందుకో తెలుసా, మా కోసం ప్రాణాలు ఇచ్చే మా నాన్న నన్ను ఎప్పుడు నిరుత్సాహపరచడు.